कार आपने या आपने आपने ये बर रामसला डे चौधरी करो बालू वाल नाना नमस्कार ओने बालू नरा येटी येटी माँ बाई मैं अम्माई वकरनो क्रिस्ट पड़ता नारो नेने वो चावेशी मीतो मार्टर दामर को नानो मन में దగ్గరుండి ఎలాగో ఈ పెళ్లి ఎవరు వయ్యా నువ్వు ఆ ఎవరు పెద్దవాడవని చూస్తున్నాను లేదంటే ఇక్కడే చంపేసుండేవాడు చావుదే ఉందయ్యా ఇది పిల్లల వ్యవహారం కాస్త నిదానంగా ఆలోచించి ఎవరు ఆలోచించాలి ఎవరు ఆలోచించాలి ఆ నేను ఆలోచించాలి ఆ बैंगलूर की बाड़ी पालस तपकंडी सौदर गारे पसीपिल व्यवहार पदंडी ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది ఇంటికి వెళ్ళండి పద్ధతిగా నా భార్యని తీసుకొని వచ్చి పిల్లని అడుగుతాం పెళ్ళరానా इकड़ चौधरी गारिनी जरगदो जरगकपोते सुसीये कादो मीरु चौधरी रेड्डी गारु अंटाव सिंहाचलं वेंट चूपिस्तानु అన్నా ఎయిర్‌పోర్ట్ కు వస్తున్నావు అన్నా రేయ్ నువ్వే మాట్లాడతావు నేను చెప్పింది మాత్రం విను నన్ను ఇక్కడ లాక్ చేశారురా నా పవర్ ఏంటో వీళ్ళకి తెలియాలి తీసుకురా బెంగళూరు నుంచి మన వాళ్ళని లారీలో తీసుకురా ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు తెల్లారేసరికి ఈ ఏరియా వల్లకడైపోవాలి అన్నా తెల్లారేసరికి ఆ ఏరియానే లేకుండా చేస్తామన్నా సార్ రాత్రికి టెన్న ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఏం పీకుతున్నావు అక్కడ అన్నా వాళ్ళు చాలా డేంజర్ అన్నా నాలుగు లారీల్లో వచ్చారు మన వాళ్ళు ఒక్కర్ని వదిలేపెట్టలేదు అన్నా ఏ కొడా ఎవడు ఎటు పక్కన నిండుకుంటాడో అర్థం కాలేదు అన్నా యాసిడ్ పోసారో కారం జల్లారో ఆ మంటలకు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారు అన్నా మనం ఎంతో మంది స్కెచ్ చేసాం కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు అన్నా ఏమీ కొట్టుడు అన్నా వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు అన్నా ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారు అన్నా తట్టుకోలేకపోతున్నాం అన్నా సార్ నమస్కారం సార్ मेरूचे नमस्कार अभी
మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనం అంత సంతోషంగా జరిపించాల్సిన పెళ్ళి. మాట్లాడతావు? ఎందుకు మాట్లాడావు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సభ్యంగా ఉంటే నా తడాక తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోపడడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కాని అల్లారు బుద్ధిగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోత మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూచేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే కానీ చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి రామ్మా. మహాలక్ష్మి, తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోటు ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను, మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఉండి అన్నీ ముగించుకుని వెళ్ళండి.